బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈరోజు నాగార్జున గారు ప్రేరణతో అయితే చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా తను నోరు అదుపులో ఉండడం లేదన్న సంగతి కూడా నాగార్జున గారు అయితే తెలియజేశారు చాలా వరకు కూడా హౌస్లో ఉంటూ ఆ రియాలిటీ షో అని మర్చిపోతారో లేకపోతే రియల్గా బిహేవ్ చేద్దామని అసలు రూపం బయట పెడతారో తెలియదు కానీ నువ్వు మాత్రం అన్ని టాస్కుల్లో కానీ మొత్తానికి స్టార్టింగ్ నుంచి ఇంతవరకు కూడా చాలా బాగా ఆడుతున్నావు కానీ కొన్ని సందర్భాల్లో నీ నోరు అనేది అదుపులో ఉంచుకోవడం లేదు ప్రేరణ మళ్ళీ గుర్తుపెట్టుకో ఇది గేమ్ మాత్రమే కాదు రియాలిటీ షో కూడా సో ఇక్కడ మనం రియల్ గా ఉంటున్నది కూడా జనాలు చూస్తూ ఉంటారు మన నోరు అదుపులో లేకపోతే మాత్రం దానికి తగ్గట్లుగానే రిజల్ట్ కూడా ఉంటుందని నాగార్జున గారు అయితే ఇచ్చి ఇక ఆ తర్వాత నాగమణి గంట కూడా నీ దగ్గరికి గొడవను షార్ట్అవుట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు సరిగ్గా వినలేదు తను అప్పటికే అంటున్నాడు యాటిట్యూడ్ చూపించవద్దు అని అయినప్పటికీ నువ్వు వినకుండా తను అసలు చాలా వరకు కూడా రూడ్ గా బిహేవ్ చేయడం అనేది నేను మాత్రమే కాదు చూస్తున్న జనాలు కూడా ఈ విషయంపై అయితే ఖచ్చితంగా స్పందిస్తారు మరి నాకు తెలిసినంత వరకు కూడా నీ ఆట అంతా కూడా బాగానే ఉంది బిహేవియర్ పరంగా చూసుకున్నట్లయితే నోరు అదుపులో పెట్టుకోపోవడం అనేది చాలా కష్టం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఒక గైడ్గా గైడెన్స్ అయితే ఇచ్చారు నాగార్జున గారు